ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేయకుండా అయితే ఇల్లు గడవడం కష్టమే. ఇక ఎవరికి తగ్గ జాబులు వారు చేస్తూ ఉంటారు. అందులో సాఫ్ట్వేర్ జాబులు అయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా HCL వెల్లడించిన ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రకాల ఉద్యోగాలు చేసే యువత ఆరోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటీ ఉద్యోగులకు మెడికల్ టెస్టులు చేయగా అందులో వెలువడిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 77% మందికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లు గుర్తించారు. 22% ఊబకాయం, 17% ప్రీడియాబెటిస్, 11% రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలా ఐటీ ఉద్యోగాలు చేసే వారిలో అనారోగ్య సమస్యలు చూస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. వాస్తవానికి చెప్పాలంటే ఐటీ ఉద్యోగుల ఉద్యోగ నిర్వహణ ఒత్తిడితో కూడుకున్నది. వారి ఆహార అలవాట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, సరైన ఆహార అలవాట్లు పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్లు, సంతానలేమి వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీంతో వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐటీ జాబ్ పేరుకే గొప్ప, ఆచరణ మాత్రం కష్టం. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎన్నో ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఐటీ ఉద్యోగులు తమ జీవితంలో అనారోగ్యాలతో సాహసం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే ముఖ్యం. కాకపోతే వారిది మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉందనే చెప్పాలి. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం గాల్లో కలిసిపోతోంది. ఐటీ ఉద్యోగులు రోజు రోజుకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వారి జీవన విధానమే వారికి నష్టాలు తీసుకొస్తోంది. ఉద్యోగంలో వేలాపాలలేవి నిబంధనలతో వారి ఆరోగ్యం కత్తి మీద సాముగానే మారుతోంది. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే ఫలితం ఉంటుంది. ఇలా ఐటీ ఎంప్లాయీస్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిట్టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని